Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బ్యాలెన్స్ చేసేదానికి దేవుడి రూపంలో డాక్టర్ ఈరోజు నిజంగా గ్లోబల్ హాస్పిటల్ చైర్మన్ గారు భాస్కర్ అన్న రజనీకాంత్ అన్న సోమశేఖర్ అన్న వీళ్ళందరితో మాట్లాడటం నిజంగా వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఎంత ఫీల్ చేస్తారు సొంత పిల్లలు అంత చిన్న బిడ్డకి మామూలుగా అన్ని పుష్కలంగా ఉండే వాళ్ళు చేస్తే అది వేరే చిన్న బిడ్డ చిన్న లెవెల్ తల్లిదండ్రులకు అర్థం కావు నా దగ్గరకు వచ్చేకాడు ఆల్మోస్ట్ శేఖర్ తీసుకొచ్చేకాడు నా ఇంకొక వారం ఉంటే కష్టం అని చెప్తే నా కన్నీళ్ళు వచ్చినాయి ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి మెసేజ్ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా స్పందించి దాదాపు 17.5 లక్షల రూపాయలు నిజంగా ఒక చిన్న బిడ్డని నిజంగా తల్లిదండ్రుల కన్నా కూడా విలువైన ఆ టయాన్ని టైంలో 2 డేస్ మాకు అమౌంట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి దేవుడితో సమానం నిజంగా ఆయన ఎక్కడి నుంచి మేము అందరం కూడా నమస్కరిస్తున్నాం ఎందుకంటే అది నీకపోతే ఆ బిడ్డ ఈరోజు మన ఎదురుకుండా బెలూన్స్ తాకపోలేదు ఎందుకంటే మేము ఇచ్చిన డబ్బు కాకుండా గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా వాళ్ళు తీసుకున్న ఫీజు కూడా తగ్గించుకొని గ్లోబల్ హాస్పిటల్ కొంచెం వాళ్ళు కూడా మాకు దాంట్లో సహకరించి మేమున్నామన్నారు పంపించు మేము రిజిస్టర్ అయినా కూడా మేమందరం కూడా ఆ బిడ్డను బతికిస్తామని చెప్పి ఆ గ్లోబల్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లకు చేతులెత్తి దండం పెడతా ఉన్నా నిజంగా ఎందుకంటే మానవత్వం చాలా ఇంపార్టెంట్ నిజంగా ఒక మనిషి తన సొంతానికి వచ్చినప్పుడు తెలుసు ఆ బిడ్డకి ఇంజక్షన్ వేస్తేనే తట్టుకోలేము ఇంత వయసు వచ్చినా ఇంజక్షన్ చూస్తే భయపడతాం అప్ప నాకు అయ్యో అంటాం ఎందుకంటాం సప్పీడ్ ఇంజక్షన్ ఇంజక్షన్ మనం మంచిగా వేస్తున్నా కూడా టీకాలు మనం వేసుకోమన్నాం చాలా మంది భయం ఎందుకంటే నా భయం వేసుకోలేమన్నాం సావు కన్నా దాన్ని చూస్తే భయపడుతున్నాం ఆ చిన్న బిడ్డకి టైం లేనప్పుడు ఎవరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గ్లోబల్ హాస్పిటల్కి శ్రీకాళహస్తిలో నన్ను గెలిపించిన నా ప్రజలకి ఇటువంటి చేస్తుంది నాకు ఆనందం ఇంతకన్నా ఆనందం నిజంగా అది కూడా పట్టికలు పట్టించుకోదు ఇప్పుడు కాళహస్తి చరిత్రలో లివర్ ట్రాన్స్ఫర్ దాదాపు 20-25 లక్షల రూపాయలు ఒక చిన్న బిడ్డ కోసం ఇంత రిస్క్ తీసుకొని చేయటం ఇదే ఫస్ట్ టైం ఎవరికి ఏ ఆపదు ఎవరికి ఏ ఆపదు కూడా మీ మీడియా తరఫున తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఉడతాపత్తి చేయాలని ఉద్దేశంతో ముందుకు వచ్చాను ఇది ఒక నాంది ఒక అడుగు మాత్రం మనం గెలిచి 2 సంవత్సరాలు అయింది 30 సంవత్సరాలు రాజకీయంలో లేవు 2 సంవత్సరాలు అయింది 2 సంవత్సరాలకి ఎన్ని నెలలు పెట్టా 10 నెలలు పెట్టా 2 సంవత్సరాలు కాకుండా 1 సంవత్సరం పెట్టని మనం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆడుకునే స్థితికి తీసుకుని వచ్చాం నిజంగా నేనైతే ఎన్ని వద్దన్నా ఏముంది నాకు దేవుడు ఉన్నాడు దేవుడు ఆశీర్వాదం లేదు నీలాంటి వాళ్ళు నిజంగా కార్యక్రమం చేసినప్పుడు మేము మెడ్రాస్ నుంచే వస్తాం వాళ్ళకి చాలా మంది చేస్తూ ఉంటారు బేసిక్గా అన్నోళ్ళకి చాలా కార్యక్రమాలు ఉంటాయి బిజీగా ఉంటారు హాస్పిటల్ ఒక్క రోజు లేకపోతే ఎంతో పేషెంట్ అలాడతారు వాళ్ళకి కరోనా ఏమొచ్చినా కూడా పేషెంట్ బతికి చేసేస్తూ ఉంటారు అయినా ఇది ఒక కార్యక్రమంగా వచ్చి మీ కాళహస్తిలో తెలియాలని ఒక బిడ్డను బతికిస్తే ఆ పుణ్యంలో కూడా మాకు కూడా కొంచెం షేరు ఆ ఈశ్వరుడు తప్పని ఎందుకంటే అబ్బాయి పేరు ముని ఈశ్వర్ నిజంగా ఈశ్వరుడి పేరు ఈ ఈశ్వరుని నిజంగా బతికించడం మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే నిజంగా పెద్ద కార్యక్రమం ఎందుకో మనం చూసుంటాం ఒక లెవెల్ తీసుకొస్తే ఒక వెహికల్ వస్తే ఆ వెహికల్ రోజంతా కూడా టీవీలో చూపించాం కల్పించేదాన్ని ఏ చేయాలి కానీ ఈ చిన్న బిడ్డని నిజంగా మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ సెల్యూట్ చేస్తారు ఎందుకంటే ఒక బిడ్డను బతికించడం అనేది అంత ఈజీ కాదు ఆ వయసులో
దానికి కాలాస్తి ప్రజల తరపున జగన్ మోహన్ రెడ్డి గారు చేతులెత్తి దండం పెడుతూ అదే విధంగా గ్లోబల్ చైర్మన్ కానిచ్చి డాక్టర్ కానిచ్చి భాస్కర్ కానిచ్చి అందరికీ రజనని కానిచ్చి అదే విధంగా సోమశేఖర్ అన్న కానిచ్చి నిజంగా మీరు చేసే సేవలకి మీ పిల్లలకి మీకు అందరికి ఆ దేవుడు నిజంగా బాగు చూసుకుంటాడని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే మన మదర్ తెరీసా మన ఊరు కాదు మన పేట కాదు మన దేశం కాదు ఎక్కడో పుట్టి యాడో పెరిగి లాస్ట్ కి మన దేశంలో ఈ రోజు గాంధీ తాత ఎక్కడ ఉంటే అక్కడ పక్కన మదర్ తెరీసా హాస్పిటల్ పెట్టుకున్నాక డబ్బులు బ్లడ్ తాగేది కాదు హాస్పిటల్ పెట్టుకున్నాక పేద ప్రజలకు వస్తే మనం సేవ చేయాలని ఉద్దేశంతో ఆలోచించే వాళ్ళే ఆ హాస్పిటల్ ముందు పోతాయి ఆ డాక్టర్స్ కూడా మంచి జరుగుతుంది నేను చాలా మంది చూశా ఎందుకంటే అన్ని చూశాను కాబట్టి తెలియజేస్తున్నా వీళ్ళకి ఆ సర్వీస్ ఉంది అనా నాకు ఇంతే ఉంది ఇంతకన్నా నేను చేయలేనంటే మీకు ఎందుకు నేను చేస్తామని ముందుకు వచ్చిన యజమానికి గ్లోబల్ హాస్పిటల్కి నిజంగా మెడ్రాస్ అన్న చెప్పినట్టుగా మనకు దగ్గరుండే గ్లోబల్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కాబట్టి మనకి ఏ సమస్య ఉన్నా కూడా మన మీడియా తరపున నేను తెలియజేస్తున్నాను మనకు ఒక గ్లోబల్ హాస్పిటల్ మన దగ్గరే ఉంది ఖచ్చితంగా చైర్మన్ గారు నాకు బాగా కావాల్సిన వ్యక్తి అక్కడ భాస్కర్ అన్న డాక్టర్స్ కూడా రావడం జరిగింది ఏ పనులున్నా కూడా ఇంకా మనకు దేవుడి అవకాశంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే కావాల్సిన ఎవరైనా కూడా తెలియజేయాలని చెప్పేసి ఇదో మీ అందరి ఎదురుకుండా కూడా తెలియజేస్తున్నాను కాబట్టి మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతూ ఇక్కడికి చేసిన విలేకరు సోదరులందరికీ ఇది ఒక కాళహస్తి నియోజకవర్గాలందరికీ ప్రతి ఒక్కరు తెలియాలి ఎందుకంటే వాళ్ళు లేని సమస్య ఉంటే చిన్నపిల్లలకి ఏమైనా ఉన్నా కూడా ఈ పరిస్థితి వాళ్ళకి తెలియక ఏమైనా జరిగిపోతే అది మనం చెడు చేసిన లోపం ఎందుకంటే తెలియదు ఎవరికి నా దగ్గర డబ్బులు అయితే నా బిడ్డ ఏమైపోతారో అయినా కమ్మరింట్లో కూర్చొని పెట్టుకుంటే కరోనాలో వచ్చి కరోనాకు ట్రీట్మెంట్ చేసుకోకుండా మన గౌరవాలు ఎందుకు చనిపోయాం అదే పరిస్థితి కూడా ఏమొచ్చినా కూడా మనం దయచేసి పది మందికి తెలియజేస్తే ఆ పది మందిలో ఎవరికో ఒకరు ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లాన్ని మనం తీర్చగలిగితే మనం సర్వీస్ రాజకీయం ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన అవకాశం ప్రజలు ఇచ్చిన అవకాశం మనం ఎంతో ఒక కౌంట్ ఇస్తే ఆ భగవంతుడు మనకు నిజంగా మనకు మన కుటుంబానికి మన వ్యవస్థకి మంచి చేస్తాడు కాబట్టి వాళ్ళ అంచులంచులు ఎదగాలని ఆ గ్లోబల్ హాస్పిటల్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పిల్లలు బతికించిన దానికి ఆయన దేవుడితో సమానంగా భావిస్తూ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున సెల్యూట్ చేస్తూ ఆ మహానుభావుడు బాగుండాలని చూసుకుంటూ జై జగన్ అన్న జై జై జగన్.